ప్రకాశం జిల్లా వేటపాల మండలంలోని వివిధ దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ఖైనీ పొట్లాలతో పాటు మద్యం బాటిళ్లు భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐకే కమలాకర్ ఆధ్వర్యంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు మద్యం నిల్వలపై దాడులు చేస్తున్నారు. కటారివారిపాలెం బైపాస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా కారులు అక్రమంగా గుట్కా ఖైనీ పొట్లాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. గోదాములో 3 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ఖైనీ పొట్లాలు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ముద్దాయిల నుండి 41,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. డిఎస్పీ శ్రీకాంత్, రూరల్ సీఏ మూకూరి రోసయ్య పర్యవేక్షణ తనిఖీలు చేశారు. అక్రమ నిర్మలపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ఎస్ఐ కమలాకర్ను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అభినందించారు. ప్రజల బలహీనతల్ని సమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారస్తులు అక్రమంగా ధనార్జన చేయాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఖైనీలు గుట్కాలు ఏదైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి అతి తక్కువ రేటు తీసుకొచ్చి వాటిని 5-6 రెట్లుగా అమ్మి లాభం చేకూర్చుకునే ఉద్దేశంతో అక్రమంగా అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గుట్కాలు ఇవన్నీ కూడా మాకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం కటారిపాలెం జంక్షన్ దగ్గర మేము సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ భార్గవు బచ్చలవారిపాలెం చెందిన భార్గవు వెంకటేశ్వర్లు, చీరాలకు చెందిన మనోహరు అనేవాళ్ళు ఈ గుట్కా ప్యాకెట్స్ తీసుకొచ్చి అమ్మాల ఉద్దేశంతో అక్కడ మాకు కనపడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర కొంత గుట్కాలు ఈ ఏదైతే లెక్కలు కూడా అమ్ముతున్నారు వాళ్ళు ఆ లెక్కను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ గూడెన్స్లో దాచిపెట్టడం జరిగింది. అక్కడ ప్లేసుల్లో ఆ ప్లేసుల్లో కూడా మేము దాడులు నిర్వహించి మొత్తం ఏదైతే వాళ్ళ దగ్గర ఈ టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇక దాడిలో చీరాల డిఎస్పీ సార్ శ్రీకాంత్ సార్, అదేవిధంగా చీరాల రూరల్ రోసే సార్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ముద్దాల మీద మేము కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపుతున్నాం. ఇదే విధంగా ఎవరైనా ధనార్జన చేయాలి అక్రమంగా అనే ఉద్దేశంతో ఎవరైనా ఈ యొక్క టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మాలని ఉద్దేశం చేస్తే మాత్రం కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం.